హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఫ్రెండ్స్, ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, వీడియోని లైక్ చేయండి. ఫ్రెండ్స్, 3 రోజుల నుంచి వీడియోలు రావట్లేదు. అమ్మయ్య, యూట్యూబ్కి పట్టిన దరిద్రం పోయింది అని చెప్పేసి మనమంతా రిలాక్స్ అయ్యాము, కానీ పోలేదు ఫ్రెండ్స్. ఇది చుట్టూ వైఫై తిరిగినట్టు మన చుట్టే తిరుగుతుంది. ఈ కరోనా పోదు, ఈ న్యూసెన్స్ పోదు యూట్యూబ్ నుంచి. ఈ దొంగ మొహంది ఇల్లు ఖాళీ చేసి ఎలా మాట్లాడుతున్నారు ముగ్గురు, మా ఇంటి మీదకి వచ్చి ఇల్లు ఖాళీ చేయించారు అని చెప్తుంది. నీ ఇంటి మీదకి వచ్చి ఇల్లు ఖాళీ చేయించలేదే, నువ్వు ఇంటి నుంచి వెళ్ళిపోయావు ఆల్రెడీ. నువ్వు వెళ్ళిపోయాక వాళ్ళు వచ్చారు ఇంటికి. ఎందుకు అబద్ధాలు మాట్లాడతావు? నోరు తెరిస్తే అబద్ధాలు మాట్లాడతావా? ఇంకోటి 5-6 వేల అద్దే 30 వేలు అడుగుతున్నారు, 5-6 లక్షలు అడుగుతున్నారు. 5 లక్షలు అడుగుతున్నారా, 6 లక్షలు అడుగుతున్నారా? ఏదో ఒక ఫిగర్ నువ్వు ఫిక్స్ అవ్వు. 5 లక్షలు అడుగుతున్నారు, 6 లక్షలు అడుగుతున్నారు అని నోరు తెరిస్తే అబద్ధాలు, నోటుకు వచ్చిన అబద్ధాలన్నీ మాట్లాడతావు. ఇంటి ఓనర్ బాత్రూమ్కి తాళం వేసుకొని పోతే మరి మీరెందులో పోతారు బాత్రూమ్? ఇది కూడా అబద్ధం. ఆ తాళం వేసింది మీరు, మళ్ళీ ఇంటి ఓనర్ తాళం వేస్తున్నాడు అని చెప్తున్నావు. ఇంటి ఓనరు తలుపు కొట్టకుండా లోపలికి వస్తాడు అని చెప్తున్నావు. పిల్లలు ఎట్లా పడితే అట్లా పడుకుంటారని చెప్తున్నావు. అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు, నీకన్నా అర్థమవుతుందా? నీ ఇజ్జత్ నువ్వే తీసుకుంటున్నావు. అసలు మీకు ఇల్లు ఎవరిచ్చారమ్మా తల్లి, మహాతల్లి, గొప్ప తల్లులు? మీకు ఇల్లు ఎవరిచ్చారు తల్లులు? ఏ సందులో పోయి ఇల్లు ఎత్తుక్కున్నారు తల్లులు? ఒక్కటే రోజులంట అన్నాడులే నసీబ్గాడు, ఆడు ఇల్లు ఎత్తికి పెట్టింటాడు. కానీ ఒకే రోజులో మీకు ఇల్లు రెంట్కైతే ఇచ్చారు. ఆ ఇంట్లో పోయి మళ్ళీ నేను చెప్పాను కదా ఫ్రెండ్స్, ఆల్రెడీ తట్టలు బుట్టలు సర్దుకొని పోతారని చెప్పేసి పైకి ఎక్కారు, టెరస్ పైకి ఎక్కారు. వెనకాల ఒక చెట్టు ఉంది, చిన్న స్టవ్, ఒక తంపాల ప్యాకెట్, పాలు, చక్కెర ప్యాకెట్ అన్నీ పట్టుకొని వచ్చి కాఫీ కలుపుకొని ఎంత తాగుకుతూ వీడియోలు మళ్ళీ స్టార్ట్ చేసేసి. అంటే యూట్యూబ్ అంటే వదలదట, ఇంకా మేము ఘోరం చూస్తూ ఉండాలి, మళ్ళీ పట్టించుకోదంట, వీడియోలు ఏం చూడదట. వీడియోలు చూడంటే ఎట్లా తెలుస్తుంది ఫ్రెండ్స్, ఆ స్టేట్మెంట్ పెట్టారు, ఈ స్టేట్మెంట్ పెట్టారు అని? నువ్వు చూస్తూ మళ్ళీ చూడట్లేదని అబద్ధాలు. నువ్వు నీకు నోట్ తెరిస్తేనే అబద్ధాలు. నువ్వేం మాట్లాడతావో నీకు కూడా తెలీదు. నీకు నోట్ తెరిస్తే అన్నీ అబద్ధాలే వస్తాయి. అండ్ ఇంకోటి ఏంటి, ఆ పక్కల నుంచి పిల్లకాకలు కూడా ఒకటే అరుస్తున్నాయి. ఎందుకవా? చెప్పవా? అవా వదిలేయవా? అది వదిలేయవా? ఇది వదిలేయవా? మీరు వదిలేయండి యూట్యూబ్ని, మీకు దండం పెడతా. మాకు ప్రశాంతత ఉంటుంది, కొంచెమన్నా బుద్ధి ఉండక్కర్లేదే మీకు? ఇన్ని న్యూస్, ఇన్ని వీడియోలు వచ్చి ఇప్పుడు మీ ఇల్లు మీరుంటున్న ఇల్లు వీడియో పెట్టేదాకా మీకు స్పందన రాలేదన్నమాట. మీరు ఖాళీ చేశాక ఇల్లు వీడియో తీసి పెట్టారు అంతే తప్ప వాళ్ళు మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని ఖాళీ చేయించలేదు. ఏం మాట్లాడతారో ఏమో, ఎదుటోడి మీద నిందేయడానికి రెడీగా ఉంటారు మీరు. మరి ఇంతనా, ఇంత తెగించి మాట్లాడతారా మీరు? కొంచెం కూడా బుద్ధుండి అక్కర్లేదే మీకు? ఇంత జరుగుతున్న మళ్ళీ వీడియోలు తీసి పెట్టుడు. నేనైతే వీడియోలు తీస్తా, ఇంచక్క వీడియోలు తీసుకుంటూ ఉంటా. ఒక ఆడపిల్ల అంట, ఆడపిల్లనంటే ఏడిపియొద్దంట. ఇవిడకు మోసం చేయడం రాదు మరి. నీకు మోసం అంటే ఏందో కూడా తెలియదు నీకు, నీ పిల్లలకి. బ్లేడ్ బాషలతో బాగానే తిరుగుతున్నారు. నేను ఏనాడన్నా తిరిగానా ఫ్రెండ్స్? నేను ఎవరి పక్కనన్నా వీడియోలు తీసానా ఫ్రెండ్స్? నువ్వు కెమెరా ఉంటే ఒకలాగా ఉంటావు, కెమెరా తర్వాత ఒకలాగా ఉంటావు. అప్పుడే ఏడుస్తున్నట్టు వీడియో తీస్తావు, అప్పుడే హీ అన్నవుతావు. నీవి అసలు ఏది, నీ నవరసాలు పండిస్తావు, అన్నీ యాక్టింగ్ చేస్తావు. మళ్ళీ పైనుంచి మాటలు ఒకటి, ఇంటి ఓనర్ ఖాళీ చేయించాడంట. మరి పెట్టమ్మా, నువ్వు కూడా వీడియోలు తీసి పెట్టు, పెడతానంటున్నావు కదా పెట్టు. ఇన్ని రోజులు స్పందించలేదు మేడం గారు, ఇప్పుడు బయటకు వచ్చేసి అన్నీ అబద్ధాలు ఫ్రెండ్స్. ఎవరో కొత్త కొత్త వాళ్ళు ఛానల్ అప్పులున్నాయని చెప్పేసి మీరే చెప్పారు. మళ్ళీ ఇప్పుడు ఎప్పుడు యూట్యూబ్లో, సోషల్ మీడియాలో మీరు చెప్పకండి ఫ్రెండ్స్. మీకు ఎన్ని బాధలు ఉన్నా మీరు బయట చెప్పుకోకండి ఫ్రెండ్స్. అప్పులున్నాయని చెప్పావు, తీసుకున్నావు, అప్పులు తీసుకున్నావు, మళ్ళీ అప్పులు తీర్చకుండా మళ్ళీ ఇప్పుడు అప్పులు, వాళ్ళు ఎవరో తెలియదు, వాళ్ళ మొహాలే తెలియదు అంట. పెద్ద బర్ర అయితే బర్రెకు బర్రే అయింది, వాళ్ళు ఎవరూ తెలియదవా మనకు? అసలు మొహాలు కూడా తెలియదు ఈ చిన్న కోతిది. దమ్ము అంటే మొహం ముందుకు వచ్చి మాట్లాడండి అంట. మీరు మీ మొహాలు, ఇంకా మీ ముందుకే వచ్చి మాట్లాడాలి మరి. దమ్ము ధైర్యం ఉంటే ముందుకు వచ్చి మాట్లాడు అంట. ఇక మీ ముందుకు వచ్చి రండమ్మా, రండి చూడండి అమ్మా అని చెప్పేసి మీ ముందుకు వచ్చి మాట్లాడాలి. ఇప్పుడు ఈ ఇల్లుని ఎంత గలీజ్ చేస్తారు అసలు వాళ్ళు అనాలి. వాళ్ళ పాపం మీద తెలియక ఇచ్చినట్టున్నారు, అమాయకులు ఉన్నట్టున్నారు పాపం. ఇంకా వాళ్ళని ఎంత మోసం చేస్తారో, వాళ్ళ మీ నంగనా చేడుపులు వాళ్ళ దగ్గర కూడా ఏడ్చి వాళ్ళ దగ్గర కూడా అప్పులు వసూలు చేస్తారో ఏమో. మరి అప్పులు తీసుకుంటారో ఏంటో, ముగ్గురమే ఉన్నాం, ఆడపిల్లలం ఉన్నాం,
అప్పులు ఇవ్వండి ఫ్రెండ్, అప్పులు ఇవ్వండి ఇంటి ఓనర్ గారు అని చెప్పేసి వాళ్ళ దగ్గర కూడా అప్పులు తీసుకుంటారో ఏంటో. అసలు మీకు ఇల్లు అద్దెకి ఇచ్చారంటే మీరు వాళ్ళు వాళ్ళకి తెలియనట్టున్నారు. ఒకవేళ తెలిస్తే మాత్రం ఎవ్వరు మీకు ఇల్లు ఇవ్వరండి, ఇది మాత్రం కంపల్సరీ నిజం.